సార్, మేము సునీల్ గారితో కూడా ఈ సినిమాలో ఒక సీన్లో రెండు సీన్లో యాక్ట్ చేసాం, అంతే బిట్లలో, చిన్న చిన్న బిట్లలో. ఆయన క్యారెక్టర్ గురించి సునీల్ది, మీ అందరిది ఒక గ్యాంగ్ కలిసి ఉండే గ్యాంగ్, గ్యాంగ్ మీదంతా ఒక గ్యాంగ్, వాటర్ గ్యాంగ్. సెకండ్ హాఫ్ లో సునీల్ ఎంటర్ అవుతాడు, బేబీ సిట్టర్ బాబీ అనే క్యారెక్టర్. బాబీ, బేబీ సిట్టర్ బాబీ, మన బాబీ గారి పేరు, బాబీ పేరు అది. ఆ క్యారెక్టర్ మీరు నిజంగానే, నాకైతే ఎగ్జాక్ట్గా మా దుబ్బాయి సీను లేకపోతే ఆ టైంలో లాగే ఉన్నాడు, నిన్న ఉన్నావు కదా ఇప్పుడు, సేమ్ అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే దించాం మళ్ళీ ఇందులో. ఇరగదీసి ఉంటాడు అసలు. ఒక చాలా ఫేమస్ డాన్స్ సీక్వెన్స్ ఉన్నది అని చెప్పి వచ్చింది సార్ టాక్ నాకు బయటకి, చిన్నది ఉంటుంది. సునీల్ నాకు తెలిసి సునీల్ చాలా మంచి డాన్సర్ తెలుసు కదా అందరికీ తెలిసింది. సో నాకు ఎప్పుడు అది ఏదో ఒకటి ఆ దుబాయ్ సీన్ లో కూడా అప్పుడు పెట్టాను నేను, ఎక్కడో చోట పెడతాను. సాంగ్ లో ఉంటారు కదా సార్ దుబాయ్ సీన్ లో, సాంగ్ లో పెట్టే ఉంటాడు. నిజానికి హీరో అవ్వలేదు తను, హీరో అవ్వలేకపోయినా కూడా తను నాకు ఆ డాన్స్ ఇష్టం. సో అప్పుడు పెట్టాను బాబోయ్ దుబాయ్ సీన్, నేనే హీరో అని అన్నాడు అప్పుడు కూడా. సునీల్ అంటే కొంచెం ఆయన డాన్స్ బాగా మీరు అడి బాడీ చేసి చేయటం కాదు, అంత లా ఉన్నప్పుడు చేసేవాడు, మళ్ళీ ఇప్పుడు లావ్ అయ్యాడు కదా, ఇప్పుడు చేస్తే అసలు షాకింగ్ గా ఉంటుంది డాన్స్. అందులో ఉన్నాడు అలా ఉన్నాడు డైరెక్టర్ గారు అక్కడ, సత్య ముద్దు తర్వాత నేను చేస్తాను, ముద్దు లేదు ఎన్నిసార్లు ట్రై చేశాడు కానీ పాప. నేను ఎందుకు అనుకుంటున్నాను సారీ, ఎందుకు అనుకుంటున్నానంటే నిన్న కూడా డబ్బింగ్ చెప్తున్నప్పుడు సునీల్ దొక పెట్టి నవ్విని అసలు అసలు చచ్చిపోయాను. సునీల్ సెకండ్ హాఫ్ లో సీక్వెన్స్ ఉంటుంది, తను జనరల్ గా రాడు కన్సోల్ రూమ్ లోకి అసలు. నేను ఏంటంటే మొత్తం తను చెప్పేసిన తర్వాత లోపలికి వచ్చాడు, లోపలికి వచ్చి రెండు 80 సార్ వింటాను విని నవ్వుతూనే ఉన్నాడు అసలు. నాకు కాంబినేషన్ చాలా సంవత్సరాలు తర్వాత మీ దగ్గర. నిజంగా సార్ నాకు డ్రీమ్, అంటే నేను దుబాయ్ సిన్ హ్యూజ్ ఫ్యాన్స్ అని మీకు చాలా సార్లు చెప్పాను. సునీల్ గారి మాడ్యులేషన్ మీకు చెప్పాను, సిగరెట్ స్మోకింగ్ అప్పుడు ఉంటుంది, చిన్న ఫోన్ కాల్ ఉంటుంది, నాకు చాలా ఫేవరెట్. ఆ క్లోజ్ అంతా మొత్తం ఎవ్రీథింగ్ సో అరవింద్ గారు, అసలు రవిత గారికి సునీల్ గారి కాంబినేషన్ మనకు తెలుసు చాలా పెద్ద హిట్. మీ ముగ్గురు కాంబినేషన్ లో నిజంగా దగ్గర నుండి చూసాం సార్, ఆ కామెడీ ఎలా కుక్ అవుద్ది అసలు. సునీల్ మిస్ అవుతున్నాడు, యూఎస్కి వెళ్ళాడు. సార్ ఈ సినిమాలో ఎవరు క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యారో లేదో కానీ ఒకే సీన్ లాగ్ చేసాం సార్ అభిమన్ సింగ్ గారితో మేము ఇన్వాల్వ్ అయ్యారు.